Hello viewers, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Your subscription is always valuable, and press bell icon for new notifications. Nenu already final account start chesanu, already two videos kuda chesanu. First video chesi basics and theory of final accounts, next video chesi oka modern problem related to final accounts with adjustments. Ippudu ee video lo inko modern question problem from examination point of view gurinchi discuss chestanu. So meeru aa two videos chudalekapothe na mundu video lo aa link description lo pedtanu, do watch it. Nenu already accounts meeda enno video lo chestunnanu, inter first year accounts meeda already syllabus mottam kuda complete chesanu. ఆ ప్లేలిస్ట్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో బాక్స్ పెడతాను, మీరు చూసుకోండి. ఇప్పుడు మోడల్ క్వశ్చన్ వచ్చేసి ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ప్రవీణ్ ట్రేడర్ యాజ్ ఆన్ 31/12/2013 అని క్వశ్చన్ ఇచ్చాడు, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు, విత్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చాడు. సో మనం ముందుగా ఫార్మాట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్, నెక్స్ట్ వచ్చేసి పిఎండ్ఎల్, ఆ తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ షీట్. మనం ముందుగా ఫార్మాట్ రెడీ పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది సమ్స్. సో ఇప్పుడు మనం ఒక క్లారిటీగా సమ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్, ఇది మనం ట్రేడింగ్ అకౌంట్ లో వేసుకోవాలి, అది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ వేజెస్. సో వేజెస్ కి అడ్జస్ట్మెంట్ ఉంది, సో వేజెస్ పక్కన మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ సాలరీ, సాలరీ దగ్గర మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ దగ్గర కూడా మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేస్తే మనకి క్లారిటీగా ఉంటుంది, ఈజీగా కూడా అవుతుంది సమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ గా బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ని ఎలా చేయాలో చూసుకుందాం. ఫార్మాట్ వేసుకున్నాం కదా, తర్వాత మనం లైన్ వైజ్ గా ట్రేడింగ్ అకౌంట్ కి ఏవే వస్తాయో చూద్దాం. క్యాష్ మనకి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది, సో బ్యాలెన్స్ షీట్ లో వేసేసుకోవాలి. పర్చేజెస్ మనకి ట్రేడింగ్ అకౌంట్ లోనే వస్తుంది, 5000 పర్చేజెస్, 5000 మనకి ఇక్కడ పర్చేజెస్ రిటర్న్స్ కూడా ఇచ్చాడు. సో పర్చేజెస్ రిటర్న్స్ 500. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మీకు పర్చేజెస్ వచ్చినా సేల్స్ వచ్చినా దానికి రిటర్న్స్ వస్తే మనం ఎప్పుడు డిడక్ట్ చేయాలి. ఇక్కడ మనకు పర్చేస్ రిటర్న్స్ వచ్చేసి 500, 5000 - 500, 4500. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వరకు వచ్చాం మనము, ఇప్పుడు వేజెస్. వేజెస్ కి కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది, సో వేజెస్ ని మనం ఇన్నర్ కాలమ్ లో వేసేసుకోవాలి ట్రేడింగ్ అకౌంట్ లో. ఇలా అడ్జస్ట్మెంట్ నేను తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కెరేజ్, కెరేజ్ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది, సో అడ్జస్ట్మెంట్ లేదు, డైరెక్ట్ గా బయట వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ కూడా మనకి ట్రేడింగ్ రిలేటెడ్ ఐటమే, సో యాజ్ యూజువల్. నెక్స్ట్ వచ్చేసి సాలరీస్, సేల్స్ రిటర్న్స్, మనకు ముందుగా సేల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ వస్తే ఉంది కదా, సేల్స్ కూడా ఉన్నాయి, సో ఇది కూడా మనకు ట్రేడింగ్ అకౌంట్ లోనే వస్తుంది. సేల్స్ వచ్చేసి 9000, సేల్స్ రిటర్న్స్ నేను చెప్పినట్టే డిడక్ట్ చేయాలి 600, సో సేమ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి రెంట్, రెంట్ మనకి పిఎండ్ఎల్ లో వస్తుంది, సో సేమ్. నెక్స్ట్ వచ్చేసి మెషినరీ, ఫర్నిచర్, ఇన్సూరెన్స్, డెటాస్, ఇవన్నీ మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లో వస్తాయి. సో ఇందులో మనకి ఓన్లీ ఇన్సూరెన్స్ పిఎండ్ఎల్ అకౌంట్ లో వస్తుంది, సో ఇన్సూరెన్స్ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ అకౌంట్, ఇన్నర్ అమౌంట్ బ్యాలెన్స్ లో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్, డిస్కౌంట్ కూడా మనకి పిఎండ్ఎల్ లోనే వస్తుంది, సో డిస్కౌంట్ 400. లాస్ట్ వన్ వచ్చేసి ఇందులో బిల్స్ రిసీవబుల్, ఇది కూడా మనకి అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్, క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఈ మూడు మనకి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ వస్తాయి, సో అందులో వేసేసుకోవాలి. పర్చేస్ రిటర్న్స్ మనం ఆల్రెడీ చేసాం, సేల్స్ కూడా మనం ఆల్రెడీ చేసాం. కమిషన్ రిసీవ్డ్, ఏదన్నా రిసీవ్డ్ వస్తే మనకి పిఎండ్ఎల్ అకౌంట్
క్రెడిట్ సైడ్ వస్తుంది బై కమిషన్ రిసీవ్డ్ 1200 ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్ 4500 అది మనకి ఫస్ట్ టైం నేను అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు 2 టైమ్స్ రికార్డ్ చేయాలి ఇప్పుడు అయితే ఫస్ట్ టైం క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది సెకండ్ టైం అదే క్లోజింగ్ స్టాక్ సో ఫస్ట్ టైం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ సెకండ్ టైం మనకి అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అమౌంట్ వేసేసుకోవాలి సో ఫస్ట్ టైం ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ రిమెంబర్ దాట్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ వేజెస్ 300 అవుట్ స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో మనము ఆ రిలేటెడ్ ఐటమ్ కి ప్లస్ చేయాలి సో ఫస్ట్ టైం వచ్చేసి వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చి అవుట్ స్టాండింగ్ ఆల్వేస్ ప్లస్ చేయాలి 1000 ప్లస్ 300 1300 అవుట్ స్టాండింగ్ ఎప్పుడు లయబిలిటీ సైడ్ లోనే వస్తుంది సో అవుట్ స్టాండింగ్ వేజెస్ 300 నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ శాలరీ 500 సో శాలరీ కి అవుట్ స్టాండింగ్ చెప్పాను కదా ప్లస్ చేయాలి 1000 ప్లస్ 500 1500 ఆ 500 సెకండ్ టైం ఫస్ట్ టైం ఇక్కడ సెకండ్ టైం సేమ్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అన్ని వేసుకుని అమౌంట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 ఇన్సూరెన్స్ కి ప్రీపెయిడ్ అంటే డిడక్ట్ చేయాలి సో మైనస్ చేయాలి 900 మైనస్ 400 500 ప్రీపెయిడ్ ఎప్పుడు మనం లయబిలిటీ అసెట్ సైడ్ లోనే తీసుకోవాలి ఆఫ్ బ్యాలెన్స్ షీట్ సెకండ్ టైం ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 సో ఇప్పుడు మనం మొత్తం అకౌంట్స్ ని బ్యాలెన్స్ చేయాలి సో ఇక్కడ చూసుకుంటే క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12900 ఈ సైడ్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 8800 సో 12900 మైనస్ 8800 చేస్తే మనకి 4100 వస్తుంది సో మనకి బ్యాలెన్స్ ఎక్కడ వచ్చింది డెబిట్ సైడ్ సో ఇట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ అదే అమౌంట్ మనం పిఎన్ఎల్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది ఆపోజిట్ సైడ్ లో వేసుకోవాలి 4100 ఇప్పుడు ఈ టోటల్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 5300 డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 3200 సో 5300 మైనస్ 3200 చేస్తే 2100 వస్తుంది ఇది మనకి నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ వస్తే మనం క్యాపిటల్ కి ప్లస్ చేయాలి 15000 మైనస్ 2100 17100 ఒకవేళ నెట్ లాస్ వస్తే మైనస్ చేయాలి రిమెంబర్ దాట్ ఇప్పుడు మనం టోటల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ చేస్తే లయబిలిటీ సైడ్ షుడ్ బి ఈక్వల్ టు అసెట్ సైడ్ ఇక్కడ మనకి టోటల్ వచ్చింది సో మనకి ఇక్కడ టాలీ అయింది 19900 ఆన్ బోత్ ద సైడ్స్ సో మీకు ఇక్కడ అర్థమైంది కదా ఇది చాలా సింపుల్ సమ్ ఇలాంటి సమ్మే మీకు ఎగ్జామ్ లో వస్తుంది సో మనం అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ లో మనకి ఏదన్నా ప్లస్ చేస్తే అది లయబిలిటీ సైడ్ ఏదన్నా మైనస్ చేస్తే అది అసెట్ సైడ్ రిమెంబర్ దాట్ Thanks for watching and don't forget to subscribe our channel for more videos. Thanks once again.